2021 సంక్రాంతి సీజన్ లో 3 స్ట్రైట్ మూవీస్ ఒక డబ్బింగ్ మూవీ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అందరికన్నా ముందు రవితేజ క్రాక్ సినిమాతో బరిలోకి దిగగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కౌంట్ ను థియేటర్స్ రూపంలో సొంతం చేసుకున్నాడు. కానీ మొదటి రోజు అనుకున్న లెవెల్లో రిలీజ్ కాకపోవడంతో ఓపెనింగ్స్ కి దెబ్బ పడిన ఆదివారం మళ్లీ కోలుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ ని సాధించాడు రవితేజ. ఇక బాక్సాఫీస్ దగ్గర 13న విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుండగా 14న రామ్ రెడ్ మూవీ, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు పోటీ పడబోతున్నాయి. దాంతో 4 సినిమాలకు థియేటర్స్ ఎలా పంచుతారు అన్నది డౌట్ గా మారగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య అప్పుడే గొడవలు కూడా మొదలవుతున్నాయి. థియేటర్ సంఖ్య తెలుగు మూవీస్ కాకుండా డబ్బింగ్ మూవీకి ఎక్కువగా ఇస్తున్నారంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇది వరకు ఇలాగే డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయినప్పుడు థియేటర్ సంఖ్యను చాలా తక్కువగా ఇచ్చినప్పటికీ ఈసారి మాత్రం మాస్టర్ సినిమాకు థియేటర్స్ ను ఎక్కువగా ఇస్తున్నారు. దానికి కారణం కూడా ఉంది, సినిమా క్రేజ్ ఎక్కువగా ఉండటం. ఆల్రెడీ రవితేజ క్రాక్ సినిమా రిలీజ్ అయిన 3వ రోజున తర్వాత సినిమా రిలీజ్ అవుతూ ఉండటంతో థియేటర్స్ కొద్దిగా ఎక్కువగా ఇస్తున్నారు మాస్టర్ కి. అప్పటి వరకు ఓకే, కానీ తర్వాత రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలకు థియేటర్స్ చాలా తక్కువగా దొరుకుతుండటంతో ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొద్దిగా ఆందోళన చేస్తున్నారు. ఇక మాకు అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ కౌంట్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. క్రాక్ సినిమా మిగిలిన సినిమాలు రిలీజ్ అయినా కానీ 450కి పైగా థియేటర్స్ ను సొంతం చేసుకోవచ్చు. ఇక మొదటి రోజు మాస్టర్ సినిమాకు ఎంతవరకు థియేటర్స్ కన్ఫర్మ్ అవుతాయి అనేది ఇంకా కంప్లీట్ కన్ఫర్మేషన్ రాలేదు, కానీ 600కు పైగానే థియేటర్స్ లో సినిమా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక తర్వాత రోజు నుంచి ఈ సినిమాకు 300కు పైగా థియేటర్స్ దొరుకుతాయి. ఇక 14న క్లాష్ లో రిలీజ్ అవుతున్న రామ్ రెడ్ మూవీకి అల్లుడు అదుర్స్ సినిమాలకు ఎంతవరకు థియేటర్స్ దక్కుతాయి అన్నది ఆసక్తికరంగా మారగా రామ్ రెడ్ మూవీకి 400కు పైగా థియేటర్స్, అల్లుడు అదుర్స్ సినిమాకు 300కు పైగా థియేటర్స్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ కండిషన్ లో ఉన్న థియేటర్ సంఖ్య 1500 వరకు ఉంది. టోటల్ స్క్రీన్ కౌంట్ 2000కు అటు ఇటుగా ఉందని సమాచారం. దాంతో ఏ సినిమాకు ఎక్కువ టాక్ వస్తే ఆ సినిమాకు ఆడియన్స్ లో క్రేజ్ ను బట్టి థియేటర్ సంఖ్యను పెంచడమో తగ్గించడమో లాంటివి పండగ సమయంలో చేస్తారని సమాచారం. మరి ఏ సినిమాకు మొత్తం మీద ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి అన్నది మొత్తం మీద అన్ని సినిమాల టాక్ ను బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.